హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్పి క్రియేషన్స్ కిడ్స్ వేర్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే డ్రెస్ వచ్చేసి 5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ అండి, 2 డ్రెస్సెస్ డిజైన్ చేశామన్నమాట. దీనిలో సేమ్ ప్యాటర్ను అండ్ సేమ్ కలర్లో 2 డిఫరెంట్ సైజెస్ అన్నమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి, క్రాప్ టాప్లా ఇచ్చాము. లెహంగా బ్లౌజ్ కాదు, క్రాప్ టాప్ స్టైల్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్తో రెడ్ ఉంది. అండ్ లెహంగా అండ్ లెహంగా మొత్తం అండ్ దుపట్టా కూడా వైట్ కాంబినేషన్లో ఇచ్చాము. అది ఎలా ఉందో అండ్ కలర్ కాంబినేషను లుక్ వైజ్గా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో డ్రెస్సెస్ చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వైట్ అండ్ రెడ్ రెగ్యులర్ కాంబినేషన్ అండి, కాకపోతే మనకి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. కొంచెం మెయింటెనెన్స్ ఒకటి, చిన్న పిల్లలకి వైట్ కదా అనుకుంటాం కానీ వేస్తే చాలా బాగుంటుందండి. అసలు ఇలాంటి కాంబినేషన్స్ ఎలా అంటే మనం వేసిన వెంటనే బ్రైట్ లుక్ అనిపిస్తుంది. నేను సెలెక్ట్ చేసేవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి, బ్రైట్ కాంబినేషన్స్ అంటే. అండ్ అందుకనేసి నేను సెలెక్ట్ చేసేవన్నీ కూడా చాలా బ్రైట్ లుక్ ఉంటాయి. అవి వేస్తే కానీ మనకి లుక్ అర్థమవుతుంది అన్నమాట, బేబీకి ఎలా ఉంది మనం వేసిన తర్వాత. ఇప్పుడు నేను మీకు మ్యానిక్విన్కి వేసి లుక్ చూపిస్తున్నాను చూడండి. మ్యానిక్విన్ కంటే కూడా ఇంకా బేబీకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి కాంబినేషను. అండ్ ఇప్పుడు ఆ కాంబినేషన్ ఆ సెట్ మనకి ఫిట్టింగ్ ఎలా ఉంది అనేసి చూద్దాం ఫ్రెండ్స్. మ్యానిక్విన్కి వేసిందనమాట, ఎలా ఉందో చూడండి. అండ్ నాకైతే మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్గా కూడా సబ్స్క్రైబ్ చేశారనమాట. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న సైజ్ వచ్చేసి 6 ఇయర్స్ బేబీ అండి. దీనిలో వచ్చేసి 2 సైజెస్ స్టిచ్ చేసామన్నమాట, 5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్. మనం 5 ఇయర్స్ది 6 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండ్ 6 ఇయర్స్ది కూడా 1 ఇయర్ ఎక్స్ట్రా యూజ్ చేసుకునేలాగా ఆప్షన్ అయితే ఉంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి సీక్వెన్స్లో మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి ఇదంతా కూడా ఇన్నర్లో. అండ్ మళ్ళీ ఇది కొంచెం ఏదైనా రఫ్గా అనిపిస్తుంది, నార్మల్ సీక్వెన్స్ వర్క్ చాలా సాఫ్ట్ ఉంటుందండి. కాకపోతే ఇలాంటి ఫోల్డింగ్స్ దగ్గర ఏంటంటే మనకి చెమ్కి సైడ్కి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట, అప్పుడు బేబీ కొంచెం ఇరిటేట్ అయినట్టు ఉంటుంది అనేసి ఏం చేసామంటే పైన అంతా కూడా నెట్టెడ్ అండి. ఆల్రెడీ సీక్వెన్స్ వర్క్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేయించామన్నమాట. అలా అయ్యేటప్పటికి బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. అండ్ పైన మనకి ఇక్కడ ఏదైతే నెట్ యూజ్ చేశామో అదే కింద అంతా కూడా ఫ్రిల్ అన్నమాట, పెప్లంలాగా మొత్తం 1/2 ఇంచ్తో ఫ్రిల్లా ఇచ్చాము. అండ్ మనకి ఇక్కడ యూజ్ చేసే నెట్టెడ్ ఇది అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్, అంటే కలర్ కాంబినేషన్ సెట్ ఎలా అంటే మొత్తం కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం ఒకటే కలరు. మనకి బాడీ పార్ట్ ఒకటి, సీక్వెన్స్ వర్క్ వస్తుందన్నమాట. ఇన్నర్లో మళ్ళీ కంప్లీట్ కాటన్ ఉంటుంది అండ్ స్టిచ్ అంతా కూడా రివర్స్ ఉంటుంది విత్ ఓవర్ లాక్తో. చాలా కంఫర్ట్గా ఉంటుందండి బేబీకి. కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి చాలా బ్రైట్ కాంబినేషన్లా అనిపిస్తుంది, బేబీకి చాలా లుక్ అనిపిస్తుంది. లెహంగా వచ్చి మనకంతా కూడా 1/2 వైట్ అండి, అండ్ మిల్క్ వైట్ అంటాం కదా అలా అనమాట. నెట్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఫ్రిల్ అయితే కింద వచ్చేసి 12 మీటర్స్ వరకు గేరా ఉందండి మనకి. ఇది మొత్తం అంతా 1/2 ఇంచ్తో ఫ్లేయర్లా పెట్టేసేసి ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టేసి ఇదంతా కూడా వెల్వెట్ అండ్ గోల్డ్ మనకి బ్లౌజ్కి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వెల్వెట్తో రెడ్ కలర్ లేస్ ఇచ్చామన్నమాట. కింద ఈ ఫ్లేయర్ ఒకటే 12 మీటర్స్ ఉందండి. అండ్ మనకి లెహంగా వచ్చేసి 2.5 మీటర్స్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంటుంది, స్కర్ట్ టైప్ ఉంటుంది అన్నమాట మనకి, 2 పీసెస్ క్రాప్ టాప్ స్టైల్ ఇది. అండ్ ఇన్నర్లో అయితే కంప్లీట్ శాటిన్ ఇచ్చాము. అలా అయ్యేటప్పటికి ఇంకా లుక్ ఎలా అంటే సెల్ఫ్ షైనింగ్ బాగా కనబడుతుంది. అండ్ హ్యాంగింగ్స్ కూడా మీరు చూసినట్లయితే మొత్తం ఇలా డోరీ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చాము. వీటితోనే డబల్ రివర్స్ లాగా స్టిచ్ చేసి సీక్వెన్స్ వర్క్తో ఇలా కంప్లీట్ రెడ్ కలర్ అన్నమాట, చాలా బాగుంది. సేమ్ మనకి లెహంగా అయితే ఎలా స్టిచ్ చేసామో అలానే మనకి ఇప్పుడు దుపట్టా కూడా మీరు చూస్తున్నారు కదా, మనకి సేమ్ ఫ్లేయర్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇది కూడా వచ్చేసి 2.5 మీటర్స్ గేరా అండి. ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ సేమ్ బార్డర్ మనకి లెహంగాలో యూజ్ చేసింది అయితే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్ అంతా కూడా. అలా అనేసి సేమ్ లేసి ఇచ్చాము. లుక్ అయితే చాలా బాగుందండి. ఈ ఫ్లేయర్ ఇలా ఇవ్వడం వల్ల బ్లౌజ్కి అండ్ 3 హ్యాండ్స్లో కూడా 3 ఫ్లేయర్స్ యూజ్ చేసాము. స్టిచ్ అంతా కూడా మనకి ఇక్కడ రివర్స్ ఉండి అండ్ పఫ్గా ఉండడం వల్ల మనం బేబీకి వేసిన వెంటనే బ్రైట్ లుక్ అనిపిస్తుంది. అండ్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి లుక్ వైజ్ కానివ్వండి. ఎవర్ గ్రీన్ అనమాట కాంబినేషన్స్ వచ్చేసి. దీనిలో 2 సైజెస్ అవైలబుల్ అండి, 5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్.
బేబీకి మాత్రం చాలా కంఫర్ట్ అండి, చాలా బ్రైట్ లుక్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.